అబ్బా ఎవరు చెప్పినారబ్బా ఏంది ఆ పదం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చెప్తే ఆ పదం నేను పడుకొని చెత్త పన్ను అనేది పన్ను అనేది అంటూ ఏం లేదబ్బా ఒక నిమిషం లెట్ మీ క్లారిఫై ఇట్ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఈ పన్నులు అని అంటూ ఉండాలి చెత్త పన్ను కాదు అది ఇట్స్ యూజర్ చార్జెస్ నీకు తెలిసి కూడా మరి ఎందుకు అంటే కొంచెం అట్రాక్షన్ పేపర్ కాదు ఎవరినో మోయడానికి ఈ చెత్తపని చెప్పడానికి ఇట్స్ యూజర్ చార్జెస్ వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ యూనో యాక్చువల్లీ ట్రైంగ్ టు యూనో అబ్జర్వ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మోడ్ మేడం గారు చెప్తారు నెలకి వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నారు కదండి ద కౌన్సిల్స్ హ్యావ్ రిజాల్వ్డ్ ఇప్పుడు తిరుపతి 30 రూపాయలు కలెక్ట్ చేసుకుంటామని వాళ్ళే రిజాల్వ్ చేసుకున్నారు మేము అడ్డు రాలేదు కొంతమంది 60 రూపాయలు అన్నారు నెలకి ఓకే మేము అడ్డు రాలేదు కొంతమంది 90 అన్నారు మేము అడ్డు రాలేదు నో దేర్ ఆల్ కలెక్టింగ్ వన్ ఆర్ టూ ప్లేసెస్ యూనో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండి మరి పే చేస్తున్నారు కదండి ప్రజలకి లేని ప్రాబ్లం మీకేంటి మీరే కాదు మేము కూడా ప్రజల తరఫునే మాట్లాడుతున్నామండి సి వెన్ దే ఆర్ పేయింగ్ దే ఆర్ నాట్ డిఫాల్టింగ్ వాళ్ళు పే చేస్తున్నారు మీరు దేనికో మీరు కంపేర్ చే వై షుడ్ యూ కంపేర్ ద టూ మీకు రోజు తీయాలా లేదా చెత్త ఇంటి నుంచి లేదా వారానికి ఒకసారి తీయమంటారా మేము తగ్గించేస్తాం దేవర్ నాట్ సాటిస్ఫైడ్ అప్పుడు సర్వీస్ బెటరా ఇప్పుడు సర్వీస్ బెటరా చెప్పండి సో మెనీ వెహికల్స్ పుట్టి ఇంటింటికే వెళ్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఒకేలాగుందని ఎట్లా అంటారండి ఇది మన ఒకటే కాదు ఇట్స్ అక్రాస్ ది కంట్రీ ఇది అక్రాస్ ది కంట్రీ గైడ్ లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మేము వేసింది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్లో యూజర్ చార్జెస్లో అది కాదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యునో వీ హ్యావ్ టు మేక్ ఇట్ గార్బేజ్ ఫ్రీ లిట్టర్ ఫ్రీ అండ్ డస్ట్బిన్ ఫ్రీ ఇది కాన్సెప్ట్ లాస్ట్కు డస్ట్బిన్ ఫ్రీ కూడా ఉండకూడదు డస్ట్బిన్ కూడా అవసరం లేదు అంత నీట్గా పెట్టాలనే కాన్సెప్ట్ తోటి ఎక్కడా కూడా ఈ మనకి ఎప్పుడో తరతరాలుగా నుంచి ఉన్నటువంటి 30-40 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి లెగసీ వేస్ట్ ఉంది మొత్తం అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాం ప్రతి చోట ఎస్టీపీలు పెడతా ఉన్నాం ఎస్టీపీలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు చెప్పారు టిట్కో హౌతులు మొత్తం ప్రారంభించలేదు మేము అన్ని కంప్లీట్ చేసామన్నారు అన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయా అవన్నింటినీ మళ్ళీ ఈరోజు వాటర్ సప్లై డ్రైనేజీ తర్వాత ఎలక్ట్రిసిటీ అన్ని ఇస్తూ ఉన్నామా సర్వీసెస్ ఆర్ బికమింగ్ మచ్ బెటర్ ఇన్ఫ్యాక్ట్ మేము పట్టణీకరణ అనేది ఒక సమస్య కాదు పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా మేము మలుచుకొని మేము చేస్తూ ఉన్నాం చూసి మొన్న అరే మీరు ఒకసారి యాక్సెప్ట్ చేయండి మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ఈ యొక్క G20 సదస్సు కానివ్వండి అట్లాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానివ్వండి విశాఖపట్నం ఇంతకుముందు ఎట్లా ఉంది 4-5 ఏళ్ళ క్రితం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి ఎవ్రీ సిటీ వీ వాంట్ టు బికమ్ మేక్ ఇట్ లైక్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇప్పటికి మాకు ఎన్ని అవార్డులు వచ్చాయి ఒకసారి చూడండి మాకు మన ఎన్విరాన్మెంటల్ కేటగిరీలు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి తర్వాత పొల్యూషన్ ఫ్రీగా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి చూడండి ఎందుకు వై హౌ అవన్నీ చేస్తున్నాం మీరు అంత ఈజీగా ఒక టక్కుమని అప్పుడు ఎట్లా ఉంది చేస్తూ ఉంటే మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రివ్యూ చేసినప్పుడు ఎన్నో రాష్ట్రాలకి ఫైన్స్ వేసిందండి ఓన్లీ మన రాష్ట్రానికి ఫైన్ ఎందుకు వేయలేదు మీరు చెప్పిన యూజర్ ఫీజ్ మీరు వేరే పేర్లు పెట్టచ్చు కానీ యూజర్ ఫీ కలెక్ట్ చేస్తున్నామని వేర్ డూయింగ్ సూరేజ్ లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ వేర్ డూయింగ్ లెగసీ వేస్ట్ అన్ని మున్సిపాలిటీస్లో తీస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ రివ్యూ చేసి 2 సార్లు మా మీద ఫైన్ వేయలేదండి వేరే రాష్ట్రాలకు 2000 నుంచి 8000 కోట్ల వరకు ఫైన్ వేశారు మరి ఎందుకు వేశారు బికాస్ సంథింగ్ బెటర్ ఇస్ హ్యాపెనింగ్ మీకు ఇప్పుడే మీకు నచ్చిన తెలంగాణలో కూడా వేశారు మేమేలేదు తెలంగాణ లేదు మరి అవార్డులు వచ్చినాయి ఇవన్నీ మర్చిపోయి తక్కువని ఏదో ఎవరి మీద ఒకళ్ళ తప్పించుకొని మాట్లాడుతున్నారంటే మీకు ఏం చెప్పండి They have given 645 crores extra to our state only because we have done reforms. వాళ్ళకి రాలేదు అట్లా కాదు ఒకరు విధానం ఒకరు విధానం ఏది ఊరికే పబ్లిసిటీ కోసం కాదు యాక్చువల్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని చూడాలి అవి ఇంప్లిమెంట్ చేయగలమా లేదని చూడాలి మీరు చెప్పాను కదా నేను మీరు పెరిగినాయన్నారు పెరిగితే రియలైజేషన్ వచ్చిందా మరి ఫైనల్గా ఏమైంది 3000 కోట్లు భారం పెట్టుకొని ఈరోజు ఇంట్రెస్ట్ పేమెంట్ మార్చమా లేదా